రైట్ గఫూర్ గారు, ఇప్పుడు ఇందాక కృష్ణతేజ గారు చెప్పినట్టు, ఇప్పుడు ఆయన దేవేంద్ర రెడ్డి గారు చెప్తున్నట్టు టఫ్ ఫైట్ ఉంది అక్కడైతే కేరళలో. ఇది భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు 1% ఓటు కనీసం కౌన్సిలర్ కూడా గెలవనటువంటి ప్రదేశం అది. లాస్ట్ ట్రిప్ ఒకటి ఎమ్మెల్యే సీట్ ఒకటి గెలుచుకుంది. మొన్నటిసారి 13% 12.5% ఓట్లు వచ్చినట్టున్నాయి అక్కడ. అది ఏమన్నా గెలుపు ఓటముల మీద ప్రభావితం చూపెట్టేటువంటి అవకాశం ఉంటుందా? రైట్ గఫూర్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కృష్ణతేజ్ గారు, మీరేమనుకుంటున్నారు దానివల్ల ఏమన్నా మీకు కాంగ్రెస్కి ఏమన్నా అవకాశం ఉంటుందా? సాయి గారు, ఎన్నికలు అంటే అభివృద్ధి పైన జరగాలనేది ఒక ప్రథమ ధ్యేయం ఏ రాజకీయ పార్టీకైనా. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ రాజకీయాలే మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎన్నికలు వచ్చినప్పుడు. కేవలం ఎవరు అభివృద్ధి మంత్రం పైన మాట్లాడడం జరగట్లేదు. ఇప్పుడు నేను కేరళ పైన కమెంట్ చేస్తే తమిళనాడు పైన కమెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సాయి గారు చాలా చాణక్యంగా కేరళ పైన అడిగారు, కాబట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే బరాబర్ ఇంపాక్ట్ చూపిస్తుంది కేరళలో. ఎందుకంటే మన అంత మీడియా హైప్ వచ్చేసి ముఖ్యమంత్రి స్వయాన్ని అయినాకి వచ్చి సంజయ్ తీసుకురోని అప్పుడు ఓట్ షేర్ పైన పడకుండా ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు ఒక పార్టీ అధికార ప్రతినిధులు అయినప్పుడు ఒక పార్టీ ఒక మీడియా ముందుకు వచ్చేసి ఒక నోరు జారినా కూడా ఆ పార్టీ పైన ప్రభావం ఉంటుంది. అట్లానే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక స్మగ్లింగ్ కేసులో బయటపడి అయిన వచ్చేసి సంజయ్ తీసుకుని మీడియాలో అంత హైప్ వచ్చిన తర్వాత పార్టీని ఓట్ షేర్ తగ్గకుండా ఉంటుందా? బరాబర్ తగ్గుతుంది. ఇప్పుడు వాళ్ళే చెప్పమని చెప్పండి, గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించబోతాం ఈసారి, లేకపోతే ప్రభుత్వాన్ని ఫామ్ చేయము డిజాల్వ్ చేసుకుంటామని చెప్పగలుగుతారా? ఏ కమ్యూనిస్ట్ వాళ్ళని ఎల్డీఎఫ్ వాళ్ళని చెప్పలేరు. అదే తమిళనాడు తీసుకోండి, తమిళనాడులో డిఎంకే గెలవదని ఎవరైనా అన్న డిఎంకే వాళ్ళని ఎవరైనా బహిరంగంగా వచ్చి చెప్పగలుగుతారా? లేదు. మేము పెంచుకోగలుగుతామని చెప్పగలుగుతారు. కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏంటంటే మేము నైతికంగా చూడండి, ఎప్పుడు కూడా మేము 2 ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు నైతికంగా 5 రాష్ట్ర ఎలక్షన్స్ కూడా గెలవబోతున్నామండి. మేము ఎక్కడ కూడా ప్రభుత్వం ఫామ్ చేస్తామని ఘంటాపథం కొట్టి చెప్పడం లేదు. ఈవెన్ అస్సాం లో కూడా అన్ని దగ్గర టగాఫర్ ఉన్నామని చెప్తున్నాము, అలయన్స్ లో కానివ్వండి లేకపోతే అలయన్స్ లో లేకపోయినప్పుడు కానివ్వండి. ఎందుకు అంటే మా అభివృద్ధి ప్రాతిపదికన జరగాలి. ఇంకోటి ఇందాక మా మిత్రుడు దేవేందర్ అంటున్నాడు ఏంటిది, ఇప్పుడు ఎప్పుడు కూడా కుటుంబ పరిపాలనలో ఎవరు ప్రోత్సహించట్లేదు. చూడండి కాంగ్రెస్ పార్టీ కూడా గణనీయంగా ఇప్పుడు ఒక మార్పు అనేది పార్టీలో అంతర్గతంగా మొదలైంది. అతి త్వరలో మీరు కూడా మార్పును చూస్తారు. ఏం మార్పు అనేది నేను చెప్పేది మాత్రం అగ్రనాయకత్వం దగ్గర నుంచి ఆ టాక్ వస్తే మీకు బాధ తెలుస్తుంది. ఎందుకు అంటే ఇవాళ కాంగ్రెస్ కూడా గ్రాస్ రూట్స్ లో వెళ్ళింది, ఎలక్షన్స్ కాంగ్రెస్ కూడా లోకల్ వాళ్ళకి వదిలిపెట్టేసింది. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చేయించేసి కేంద్ర ప్రభుత్వం చూపించలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కేరళ తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, అస్సాం తీసుకున్నా, బెంగాల్ తీసుకున్నా, ఎక్కడ కూడా స్థానిక నాయకత్వమే వాళ్ళు చేయి కలుపుకొని పనిచేస్తారు. అది ద్వితీయ శ్రేణి నాయకులు కానీ తృతీయ శ్రేణి కానీ ప్రథమ శ్రేణి నాయకులు కానీ. కాబట్టి నేను సూటి ఒకటే మాట చెప్పి ముగించేస్తాను సాయి గారు. ఇక్కడ కేరళలో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, మొదటి ప్రశ్న నాకు ఒక్కటే అడిగారు, ఇది కేరళలో ప్రభావం చూపిస్తుందా ఎల్డీఎఫ్ గెలుపుకి ఓటమికి మధ్యలో ముఖ్యమంత్రి స్మగ్లింగ్ కేసు అనేది ఒక ప్రభావం ఏమైనా పనిచేస్తుందా అంటే డెఫినెట్ గా లాస్ట్ ఓటు వచ్చేదాకా కూడా ఇది డెఫినెట్ పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ చిన్న చిట్క పార్టీలు